శనివారం రోజున ముంబై వేదికగా ముంబై ఇండియన్స్ రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య 27వ టీ20 మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచిన రాజస్థాన్ జట్టు మొదట బౌలింగ్ చేయడానికి నిశ్చయించుకుంది. ముంబై జట్టు ఓపెనర్లు రోహిత్ శర్మ, డికాక్ మంచి శుభారంభాన్ని అందించారు. రోహిత్ శర్మ 32 బంతుల్లో 47 పరుగులు చేయగా డికాక్ 52 బంతుల్లో 4 సిక్స్లు 6 ఫోర్ల సాయంతో 81 పరుగులు చేశాడు. ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్మెన్లలో సూర్యకుమార్ యాదవ్ 16 పరుగులు, హార్దిక్ పాండ్యా 28 పరుగులు చేయడంతో ముంబై గౌరవప్రదమైన స్కోర్ సాధించగలిగింది. మిగతా బ్యాట్స్మెన్ ఎవ్వరూ ఆశించిన మేర రాణించలేకపోయారు. దీంతో 200కు పైచీలకు స్కోర్ చేసే అవకాశం ఉన్నప్పటికీ ముంబై జట్టు 20 ఓవర్లకు గాను 5 వికెట్లు నష్టపోయి 187 పరుగులు మాత్రమే చేయగలిగింది. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ 3 వికెట్లు పడగొట్టగా చావల్ కులకర్ణి, జయదేవ్ ఉనాద్కట్ చెరో వికెట్ దక్కించుకున్నారు. 188 పరుగుల విజయలక్ష్యంతో వరలోకి దిగిన రాజస్థాన్ జట్టుకు ఆ జట్టు ఓపెనర్లు అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చారు. ఓపెనర్ అజింక్య రహానే 21 బంతుల్లో 37 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. మరో ఓపెనర్ జోస్ బట్లర్ మాత్రం ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 43 బంతుల్లో 7 సిక్స్లు 8 ఫోర్ల సాయంతో 89 పరుగులు చేసి ముంబై బౌలర్లకు చుక్కలు చూపించాడు. బట్లర్ చివరి వరకు ఉండి ఒంటి చేత్తో మ్యాచ్ ని గెలిపించబోతున్నాడా అని అందరూ అనుకుంటున్న తరుణంలో రాహుల్ చాహర్ బౌలింగ్ లో భారీ షాట్ కు ప్రయత్నించి బట్లర్ పెవిలియన్ చేరాడు. మూడవ స్థానంలో వచ్చిన శాంసన్ కూడా 31 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. కానీ ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్మెన్లందరూ వరుసగా పెవిలియన్ చేరారు. ఖచ్చితంగా రాజస్థాన్ గెలుస్తుందనుకున్న మ్యాచ్ కాస్త ఓడిపోబోతుందా అనే అనుమానం కలిగింది. కానీ చివరిలో వచ్చిన శ్రేయాస్ గోపాల్ 7 బంతుల్లో 13 పరుగులు చేసి రాజస్థాన్ జట్టును విజయ తీరాలకు చేర్చాడు. 19.3 ఓవర్లు ఆడిన రాజస్థాన్ జట్టు 6 వికెట్లు కోల్పోయి 188 పరుగులు చేసి విజయఢంకా మోగించింది. ముంబై బౌలర్లలో కృణాల్ పాండ్యా 3 వికెట్లు, బుమ్రా 2 వికెట్లు, రాహుల్ చాహర్ 1 వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్ లో అద్భుత బ్యాటింగ్ చేసినందుకు గాను జోస్ బట్లర్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.